ప్రకాశం జిల్లా కుమ్మరికొండ చాలివాహన భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 22వ తేదీన రెవెన్యూ అధికారులు జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామంలో స్థానిక నేతల అండదండలతో కుమ్మరికొండలో నిర్మించిన రేకుల షెడ్లని సామాగ్రిని జేసీబీలతో తొలగించారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే షెడ్లను నిర్మించి నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చేతి వృత్తులు చేసుకోవడం కోసం కుమ్మర వృత్తిలో ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 6 ఎకరాలు సుమారు ఆనాడు ప్రభుత్వం కేటాయించిన దానిలో కొండలు తయారు చేస్తూ సుమారు 25 కుటుంబాలు దీని మీద జీవిస్తున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపీటీసీ అభ్యర్థిగా బిట్రగుంట నుంచి పోటీ చేస్తున్నారనేటువంటి ఒక కక్షతో కార్పణ్యంతో వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఎస్ఐలు ఎస్ఐ సిఏ అదే విధంగా కానిస్టేబుల్స్ వచ్చి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఈ సొసైటీకి సంబంధించిన ఈ షెడ్లను అనేక షెడ్లని సుమారు 30 లక్షల విలువైన రూపాయల విలువైనటువంటి షెడ్లని కూల్చివేశారు. భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ షెడ్యూల్ నిర్మించి వారికి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అవసరమైతే దీని మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ కమిటీ అయినటువంటి బీసీ కమిషన్కి తెలియజేయడం జరిగింది. వారికి ఆచార్య గారు ఆ కమిషన్లో మెంబర్ అయినటువంటి ఆచార్య గారు కలెక్టర్కి ఎస్ఐకి సిఏకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ నోటీసులు కాదు, ప్రభుత్వం స్పందించాలి. దీని మీద ఇలాంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతున్న సందర్భంలో ఇలాంటి దౌర్జన్య కాండని అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మరలా తిరిగి పునర్నిర్మాణం చేసే వరకు దీన్ని మేము నిలుపుదల చేయమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆరు ఎకరాల స్థలంలో ఆమూలం ఒకటి విగ్రహాలు ఉన్నాయి. ఆడ ఒకటి అది విగ్రహం కాదు కదా, అది కూడా ఉంటుంది. ఆరు మంగళం సార్ అది ఈ నెంబర్ ఫోన్ నెంబర్ చూస్తున్నారు. జాగ్రత్త ఏం చేయకుండా కరెంట్ ట్రాన్స్ఫర్ ఏం లేదు. చక్రం ఒక రెండు కరెంట్ ట్రాన్స్ఫర్ అది అక్కడ సార్ నోటీస్ తీయకుండా ఏం మొత్తం నోటీస్ తీయకుండా పాడదు. అదే సొసైటీ మీద ఇచ్చేది నీకు వస్తే భద్రత కోసం రూల్ కట్టుకొని చేసుకొని పోయినాను కాబట్టి